एमएम अध्यक्ष हैदराबाद एंपी असदुद्दीन ओवैसी की भद्रता मरी केन्द्र प्रभुत्म असद को सीआरपीएफ जेड कैटगरी कल निन्नटि काल्पुल घटना नेपथ्यंलो भद्रतपै समीक्षिंचिन केंद्र होमशाख ई मेरकु निर्णयं तीसुकुंदी। तक्षणमे ओवैसी की जेड सेक्यूरिटी भद्रता अमल्लोकि वच्चेला आदेशालु कूडा जारी चेसिंदी। इक नुंचि असदुद्दीन ओवैसी की 24 गंटल पाटु व्यक्तिगत भद्रता अधिकारुलतो पाटु 22 मंदि सीआरपीएफ सिब्बंदितो भद्रत कल्पिंचनुन्नारु। పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు। గోపి, ఎంపి అసదుద్దీన్ ఓవీసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయల్స్ ఇవ్వండి। స్పెషల్లీ ఎంఐఎం చీఫ్ ఎంపి అసదుద్దీన్ ఓవీసీకి జెడ్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। నిన్న యూపీ మీరట్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తున్న సందర్భంగా అసదుద్దీన్ ఓవీసీ పైన ఆగతకులు కాల్పులు జరపడం జరిగింది। హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే మేము కాల్పులు జరిపామని చెప్పి ఇప్పటివరకు పోలీసుల విచారణలో వాళ్ళు తెలిపారు। అయితే గత కొద్దేళ్లుగా కూడా అసదుద్దీన్ ఓవీసీ పైన ఆయన నివాసం పైన కానీ ఆయన వివిధ రాజకీయ పర్యటనలో కానీ వెళ్తున్నప్పుడు అక్కడ ఆయనపై దాడులు జరుగుతున్న అంశాలని కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తుతం నిన్న జరిగిన దాడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన అంశాలని సమీక్షించి తక్షణమే జెడ్ సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది। జెడ్ సెక్యూరిటీలో ముఖ్యంగా ఒక వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బంది ఉంటారు। ముఖ్యంగా ఇందులో బ్లాక్ ఎనర్జీ కమాండోస్, అలాగే ఢిల్లీ పోలీసులు, ముఖ్యంగా ఐటీబీపీ లేదా సిఆర్పిఎఫ్ పర్సన్స్ ఈ 22 మంది భద్రతా సిబ్బందిలో అసదుద్దీన్ కి 24 గంటల పాటు రక్షణ కల్పిస్తూ ఉంటారు। ఆయన నివాసం వద్ద కానీ ఆయన బయట పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ 24 గంటల పాటు ఆయనతో పాటే ఈ భద్రతా సిబ్బంది అంతా కూడా ఉంటూ ఉంటుంది। అయితే ఈ భద్రతని అసదుద్దీన్ ఓవైసీ స్వీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది। ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ లో సాయంత్రం లోక్సభ 4 గంటలకు ప్రారంభం కాబోతోంది। పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే లోక్సభలో తనపై జరిగిన దాడి విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి ఇప్పటికే ఓవైసీ ప్రకటించారు। అలాగే లోక్సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు। అంతేకాకుండా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి యూపీలో ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు జరపాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి అన్న డిమాండ్ కూడా ఆయన చేస్తున్నారు। గతం నుంచి కూడా ఆయనకి అనేక సార్లు బెదిరింపులు, హెచ్చరికలు, దాడులు జరిగినా కూడా ఆయన సెక్యూరిటీని తీసుకోలేదు। ఒక ఎంపీకే సెక్యూరిటీ లేదా భద్రత నడుమే బయటకు వెళ్లాలా అన్న అంశాలను కూడా ఆయన లేవనెత్తే అవకాశం ఉంది కాబట్టి సో ఈ రోజు పార్లమెంట్ లో ఆయన లేవనెత్త మునిపే కేంద్ర హోంశాఖ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। అయితే దీన్ని ఆయన స్వీకరిస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది। ఒకవేళ స్వీకరించకపోతే కేంద్రం భద్రత కల్పించినా ఆయన విముఖత చూపుతున్నాడు అన్న అంశాన్ని కూడా పార్లమెంట్ వేలెత్తి, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ వేలెత్తి చూపించే అవకాశం ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇంకా ఎన్నికల ప్రచారాలు అనేవి యూపీలో కొనసాగాల్సి ఉంది। అసదుద్దీన్ ఓవైసీకి యూపీలో మొత్తం 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది కాబట్టి సో ఈ భద్రతను స్వీకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది। ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ పైన నిన్న జరిగిన హత్యాయత్నం ఘటన, ఈ కాల్పుల ఘటనకి నిరసనగా ఎంఐఎం శ్రేణులు శాంతిపూర్వక నిరసనలు కూడా నిర్వహిస్తున్న సందర్భంలో కేంద్రం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది। థాంక్యూ గోపి।